కౌలు రైతులకు సంబంధించి, ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సిసిఆర్సీ కార్డ్స్ విధానాన్ని తీసుకొచ్చారు. 2019లో తొలి శాసనసభ సమావేశంలోనే వచ్చింది. ఎందుకు రైతులకి కౌలుకి ఇవ్వట్లేదు భూములు అన్నప్పుడు భూ యాజమాన్య హక్కులు పోతాయేమో అని ఆ భూ యజమానులు బాధపడతా ఉన్నారు కాబట్టి, భయపడతా ఉన్నారు కాబట్టి అలా పోవు, 11 నెలలకే మీరు భూ యాజమాన్య హక్కులు వాళ్ళకి బదలాయించినట్లే, ఆ పంట పండించుకోవడానికి హక్కులు బదలాయించండి, మీకు న్యాయం జరుగుతుంది, కౌలు రైతుకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన దరిమిళ సిసిఆర్సీ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా మంది మొదట్లో విముఖత చూపించారు రైతులు, కానీ యాజమానులు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాని మీద సెన్సిటివ్ అయ్యి చేస్తూ, లేదు కౌలు రైతులకి సిసిఆర్సీ కార్డ్స్ ఇచ్చినంత మాత్రం మీ హక్కులు భంగం కలగవు, మీకు వచ్చే ప్రయోజనాలు భంగం కలగవు అని చెప్పి వాళ్ళని ఒప్పించి చేస్తే, ఇప్పటి వరకు దాదాపుగా 3 ఏళ్ల కాలంలో 11 లక్షల పైచిలకు మనం సిసిఆర్సీ కార్డ్స్ ఇచ్చాం, లాస్ట్ ఇయర్ 5 లక్షలు ఇచ్చాం. ఎందుకు ఇది? సిసిఆర్సీ కార్డు వస్తే ఏ మామూలు రెగ్యులర్ రైతుకు వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా ఈ కౌలు రైతుకు వస్తుందని. కౌలు రైతుకి ఇవాళ ఈ క్రాప్ బుకింగ్ చేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల సిసిఆర్సీ ఇవ్వని కౌలు రైతులు కూడా ఈ క్రాప్ లో నమోదు చేస్తున్నాం. ఎందుకు? ఎక్కడ పంట పండించినా అతను అమ్ముకునే హక్కు ఇవ్వాలి. అతను అమ్ముకునే హక్కు లేకపోతే, దాన్ని ఎంఎస్పీకి కొనుగోలు చేసే హక్కు కానీ లేకపోతే తీవ్రంగా నష్టపోతాం అనే ఉద్దేశంతో ఈ క్రాప్ లో కౌలు రైతుల పేర్లు కూడా నమోదు చేస్తున్నాం. ఎక్కడ కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నాం? చివరికి దేవాదాయ శాఖ భూముల్ని కౌలు చేసే వాళ్ళ పేర్లు, చెరువు శిఖాల లాంటివి ఆక్యుపై చేసుకుని సాగు చేస్తున్న వారి పేర్లు, ఇవి కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతాంగం పేర్లు రాసి వాళ్ళకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తా ఉన్నాం, వాళ్ళకు కూడా పంట నష్ట పరిహారాలు ఇస్తున్నాం, వాళ్ళకు కూడా 0% వడ్డీ రుణాలు ఇస్తున్నాం. ఇది నిజం కాదా అని అడుగుతున్నా నేను. ఇవాళ పంట నష్ట పరిహారం గత ప్రభుత్వం దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే విపత్తులు వచ్చినప్పుడు ఇవ్వాల్సిన పరిహారాన్ని వాళ్ళు లెక్క పెట్టి అధికారికంగా ప్రకటించి ఎగ్గొట్టింది 2,558 కోట్ల రూపాయలు, 2,558 crores. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకొచ్చారు, ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ లోనే పరిహారం ఇవ్వాలని, ఆ ప్రకారం పరిహారం ఇస్తా ఉన్నాం. మొన్న గులాబ్ తుఫాన్ వస్తే 45 రోజుల్లో పరిహారం ఇచ్చాం. గత సంవత్సరం నివర్ తుఫాన్ వస్తే, భారీ వర్షాలు వస్తే పరిహారం 45 రోజులు 50 రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు సాధ్యం అవుతుందని అంటే, కేవలం రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి వల్ల సాధ్యం అవుతుంది. అదే కానీ లేని పక్షంలో మిగతా రాష్ట్రాల్లో రైతాంగం లాగానే ఇక్కడ కూడా పరిస్థితులు ఉండేవి. ఇటు విత్తనం నుంచి విక్రయం దాకానే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం ఇచ్చే దగ్గర నుంచి మళ్ళీ పంట విక్రయించుకునే వరకు ఒక భరోసాతో ఈ ప్రభుత్వం రైతు వెనకాల నిలబడతా ఉంది. అసలు రైతు భరోసా అనేదే ఈ ప్రభుత్వ నినాదం, ముఖ్యమంత్రి గారి నినాదం. ఇంకా కొత్తగా మళ్ళీ రైతు భరోసా యాత్రలు చేయడం పవన్ కళ్యాణ్ గారు అర్థం ఏముందని అడుగుతున్నాను నేను. ఇది ఏంటంటే రాజకీయం కోసం రాజకీయం చేయడమే తప్ప మరొకటి కాదే కాదనేది నేను చాలా గంటపదంగా చెప్పగలుగుతున్నా. పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని ఆయన మాట్లాడిన దానికి ఇవాళ నేను చెప్పాల్సి వచ్చింది, పెట్టుబడి సాయం ఇస్తా ఉన్నాం, చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు రుణమాఫీ హామీ ఇచ్చి ఎగ్గొట్టి వెళ్ళిపోయినా, రుణమాఫీ కింద ఇచ్చిన 15,000 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఇస్తే మేము ఒక్క పెట్టుబడి సాయం ఎంత ఇచ్చామని చెప్తా ఉన్నా. ఇదే కాదు ఉచిత పంటల బీమా పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అనేది ఇవాళ ఇట్స్ ఎ హిస్టరీ ఇన్ ద ఇండియా, హిస్టరీ అది. రూపాయి ప్రీమియం కట్టకుండా ఈ క్రాప్ లో బుకింగ్ అయిన ప్రతి రైతు ప్రతి పంట ఈ రోజున మొత్తం కవరేజ్ లోకి వస్తుంది. సుమారు 3,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ ఇన్సూరెన్స్ కింద ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన విషయం వాస్తవం కాదా అవునా అని నేను అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఇలా ఉంటే ఎందుకు మీరు దీన్ని వక్రీకరించాలని ప్రయత్నం చేస్తారు? 0% వడ్డీ పంట రుణాలు,
తెలుగుదేశం పార్టీ పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం కట్టింది. దాదాపు 1285 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇగో లెక్క కూడా నా దగ్గర ఉన్నాయి. దాదాపుగా 1282.11 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్ లో డిబిటీ కింద పాత జ్యూస్ తో కలిపి పాత బాకీలతో సహా కలిపి వేయడం జరిగింది సున్నా వడ్డీ రుణాలు. అదేవిధంగా 3707 కోట్ల రూపాయలు 29,05,000 మంది రైతు కుటుంబాలకి ఉచిత పంటల బీమా కింద వేసాం. 3707 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద వేసాం. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియట్లేదా? ప్రతిపక్షాలు చూడడం లేదా? పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఎవరో చెప్పట్లేదా? నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కావాలంటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని అడగండి, ఇస్తాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగండి, ఇస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న లెక్కలే, ఆ అంకెలే మీరు మాట్లాడితే ఎవరు చులకన అవుతారని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి కంటే అర్థం పర్థం లేని లెక్కలన్నీ దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి ఎవరికి తెలియదు. ఆయనే వాళ్ళ పార్టీ ఆఫీసులో కుక్కుటప్పు అంకెలు తీసుకొచ్చి ఇవే నిజమని భ్రమించే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం చాలా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తా ఉంది. ప్రతి రైతుకి మీరు వెళ్ళి చూడండి, సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో మీరు వెళ్ళి చూడండి, రైతు భరోసా కేంద్రాల్లో ఎవరికి ఏం చేశాం అని లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే చేశాం. దాపరకం లేదు ఎక్కడ. కేవలం ఏదో ఒక పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారనే ఆలోచన లేదు. మీకు అర్హత ఉంటే ఆ పథకంలో ఉన్న నిబంధనల్లోకి లోబడితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అనేది ఇవాళ ఈ ప్రభుత్వ విధానంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని పెడతా ఉన్నాం, పెట్టి తీరం. ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం. నేషనల్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద 2000 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు, ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడతా ఉన్నారు. ఇవన్నీ నిజాలు కాదా అని అడుగుతున్నా. ఇన్ని వాస్తవాలు, ఇన్ని పథకాలు జరుగుతూ ఉంటే వీటన్నిటిని కూడా మీరు గాలికి వదిలేసి ఏమీ తెలియనట్టుగా వేరే మాటలు మాట్లాడి రైతాంగాన్ని కళ్ళబోలి మాటలు చెప్పే కార్యక్రమం ఎలా చేస్తారని అడుగుతున్నాను నేను. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడంటే చేస్తాడు, అది ఆయన బ్రాండింగ్. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే నినాదంతో ముందుకెళ్తున్న నాయకుడు ఆయన. గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్ని బాకీలు పెట్టి వెళ్ళిపోయింది? ఒక కరెంటు బాకీలే 8500 కోట్లు పైచేరుకు, దాదాపు 9000 కోట్లు బాకీ పెడితే ఈ ప్రభుత్వం వచ్చాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. 2558 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బాకీ పెట్టేసింది. విత్తన బకాయిలు ఒక 380 కోట్లు, ధాన్యం బకాయిలు ఒక 960 కోట్లు. ఈ విధంగా ఎక్కడికక్కడ బాకీలు పెట్టి రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కోతలు కోసి కనీసం కొనుగోలు కూడా సరిగా చేయకుండా, మేము చెప్తున్నాం దాదాపు 39,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కొనుగోలు చేశాం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎంత కొనుగోలు చేస్తుందో చూడమనండి. 39,000 కోట్లు 3 ఏళ్ల కాలంలో గ్రామ స్థాయిలోకి వెళ్ళి, ఆర్బీకే స్థాయిలోకి వెళ్ళి అక్కడ నమోదు చేసుకుని రైతు క్షేత్రస్థాయిలో పంట కొనుగోలు చేసి అక్కడి నుంచి మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్లే వరకు, 21 రోజుల్లో డబ్బులు వేసే వరకు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఏదో విధంగా ఆ మొత్తాన్ని అంతటిని కూడా సరిచేసి ఇస్తా ఉంది. ఇది నిజం కాదని అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు రైతుల కోసం వాస్తవ లెక్కలతో మాట్లాడితే బాగుంటుంది, అంతే తప్ప ఈ విధంగా పెట్టుబడి సాయం ఇస్తున్నా కూడా ఇవ్వట్లేదనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది మళ్ళీ చెప్తా ఉన్నాను నేను.